చివరిగా ఒకటే ప్రశ్న వేస్తున్నా, మీరు నిజంగా అమరావతికి అనుకూలమైతే మీరందరూ కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎందుకు అమరావతి నిర్మాణం చేయలేదు? అనేక సందర్భాల్లో ఎంత ఇవ్వాలో అంతే ఇస్తామని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు కావాలంటున్నారు, ఈరోజు ఖచ్చితంగా చూస్తే 4 లక్షల కోట్లు కావాలి అమరావతి నిర్మాణానికి. మీరు ఇస్తారా? బీజేపీ వాళ్ళకి నిజంగా దమ్ముందా? ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేము, 4 లక్షల కోట్లైనా కట్టిస్తాం అమరావతి నేను చెప్పండి, ప్రకటించండి. మేము పేద వర్గాల వారికి అమరావతి ప్రాంతంలో మా జగనన్న 50,000 మందికి ఇళ్ల పట్టాలని ఇవ్వాలనేసి సర్వే చేయిస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ తప్పుతుంది, డెమోగ్రఫికల్ బ్యాలెన్స్ తప్పుతుంది అంటారంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని. అంటే ఏ సామాజిక వర్గం వారు మాత్రమే అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏం బీసీలు మనుషులు కాదా? ఎస్సీలు మనుషులు కాదా? ఎస్టీలు మైనారిటీలు మనుషులు కాదా? వాళ్ళు మనతో పాటు సహజీవనం చేయడం లేదా? మనమంతా ఒక రాష్ట్రంలో తెలుగు జాతి బిడ్డలం కాదా? వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీని మీరు సమర్థిస్తూ ఉన్నారా? ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, మన పట్టాలు కూడా పంచారు, వారికి ఇళ్ల నిర్మాణం కూడా చేయబోతా ఉన్నారు. కాబట్టి పేదల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైతే అండగా నిలబడండి. మార్చి 31కి పూర్వము కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్ర రెవెన్యూ లోటు 10,000 కోట్లను మన రాష్ట్రానికి పంపిణీ చేయడానికి ఫైల్స్ సిద్ధం చేస్తే ఎందుకు పిఎంఓ ఆపింది? మరి ఎందుకు ఎన్నికలు వస్తాయనేసి మన ఆ 10,000 కోట్లను రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? తెలుగుదేశం పార్టీ మీరు కలిసి అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పొరపాటు వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 12,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తే దానికి మీరు బాధ్యులు కాబట్టి ఈరోజు మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు మీరు చెల్లిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన మీరు ప్రతి ఒక్క తప్పు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిందో, ప్రతి ఒక్క మోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేశారో ఈ రాష్ట్ర ప్రజల్ని, వాటన్నింటిలో కూడా మీరు భాగస్వాములు. తప్పు సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులపైన అక్రమాలపైన విచారణ జరపండి. కేంద్రంలో మీ దగ్గర సిబిఐ ఉంది, ఈడీ ఉంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఇది కర్ణాటక కాదు, ఖబర్దార్. ఒకటే అడుగుతాను ఈ రాష్ట్ర ప్రజల్ని, నేను ఒకటే అడుగుతాను ఈ రాష్ట్ర ప్రజల్ని, రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలకు రాజధాని ఎక్కడుంటే ఏంటి సంబంధం, తేడా ఏంటి? తమ బతుకులు తాము బతుక్కునేటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు రాజధానితో పనేంటి? ఆ జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తే జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్తారు, మండల కార్యాలయాల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తే మండల కార్యాలయాల దగ్గరికి వెళ్తారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న నాయకత్వంలో సచివాలయాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాం కాబట్టి సంక్షేమ పథకాల గురించి గ్రామ సచివాలయానికి వెళ్తారు. మరి రాజధానిని హైదరాబాద్కు, హైదరాబాద్ రాజధానిని తెలంగాణకు వదిలేసినప్పుడు ఏమైనా ఈ గొంతులు ఏమైనా? ఆ రోజు బీజేపీ గొంతు ఇక్కడ పోయింది, తెలుగుదేశం పార్టీ లేఖనిచ్చింది రాష్ట్ర విభజనకి, బీజేపీ కూడా విభజనకు మేము అనుకూలమైన ప్రకటన ఇచ్చింది. ఉన్న రాజధానిని పోగొట్టుకుని ఈరోజు లోటు బడ్జెట్తో ఇక్కడికి వచ్చి 70,000 కోట్ల నికర ఆదాయం ఇచ్చేటువంటి హైదరాబాద్ను వదులుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి అమరావతి ప్రాంతంలో 30,000 ఎకరాలు పూలింగ్ చేయమని ఎవరు చెప్పారు? 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా ఆ పూలింగ్ చేస్తూ ఆ రైతులను నమ్మించి వంచిస్తూ వారికి అభూత కల్పనలు చేస్తూ 110,000 కోట్లతో ఒక డిపిఆర్ని, సిఆర్డిఏ డిపిఆర్ని అప్రూవ్ చేసి 110,000 కోట్లతో రాజధాని నిర్మిస్తామని ప్రకటనలు చేసి ఆ ప్రకటన తర్వాత ఈరోజుకి దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈరోజు అది 4 లక్షల కోట్లు కావాలా రాజధాని మీరు చెప్పిన విధంగా నిర్మాణం చేయాలంటే? ఎవరు తెచ్చి పెడతారు 4 లక్షల కోట్లు? ఏం విశాఖపట్నం మీకు కనపడటం లేదా? విశాఖపట్నము ఈ ఈ దేశపు కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని నగరాల్లోకల్లా అందమైన నగరము, సెటిలర్స్కు ఒక స్వర్గధామము, అతి సుందరమైన నగరము, ఇండస్ట్రియల్ హబ్గా ఇండస్ట్రియల్ సిటీగా ఇప్పటికే ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న నగరము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా సాధించుకున్న నగరము విశాఖపట్నం నగరం ఉండగా ఎందుకు మీరు
ప్రయోగాలు చేశారు ఈ రాష్ట్ర ప్రజల పైన. కాబట్టి సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీల గురించి ఇకనైనా చెప్పడం మానుకుంటే ప్రజలు హర్షిస్తారని తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఏ ఒక్క ప్రాంతానికి వ్యతిరేకం కాదు, కానీ రాజధాని నిర్మాణంలో 30,000 కాకపోతే 40,000 కానీ 50,000 కానీ ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే మేలు, ఎవరికి మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్గా, అతి చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా పేరుగాంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉన్నటువంటి వ్యక్తిగా, మనకి ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా భూములు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసి ఆ నగరాన్ని సుందరీకరించుకునేటువంటి కార్యక్రమము, డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమము చేసుకోవచ్చు. ఇక్కడ భూములకే మనం ప్రతి ఏటా లీజు చెల్లించాల్సిన పరిస్థితి, మనం డెవలప్ చేసినటువంటి ల్యాండ్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేసినటువంటి ల్యాండ్లో ఆ భూమి హక్కుదారులకు వాటాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? కేవలం మీరు అమరావతి ప్రాంతంలో 1,000 ఎకరాలు ముందే కొన్నారు కాబట్టి ఇక్కడ రాజధాని పెడదాము, ఇక్కడ మనం భూములు కొందాము అనేసి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారు కానీ అనేక మంది తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రాంతంలో భూములు కొన్నారు. మరీ ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కొన్నారు చట్ట విరుద్ధంగా. చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా పేద వర్గాల వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ రాజధాని వస్తుంది, ఈ భూములు లాక్కుంటారు, మేమైతే ఏదో మేనేజ్ చేసుకుంటామని తక్కువ ధరకే భూములు కొన్నారు. కొని మీ ఆర్థిక ఆదాయాల కోసము రాబోయే సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే గత చరిత్రలో హైటెక్ సిటీ దగ్గర మీరు 100,000 రూపాయలు కొన్న భూములను 50 కోట్లకు వెళ్ళేలా మీరు ప్లానింగ్ చేసుకుని సంపాదించుకున్నారో, మీరు మీ అనుయాయులు అందరూ కూడా